మొక్కల నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9200117550. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆల్మోస్ట్ 28 ఇయర్స్ తరువాత సీక్వల్గా ఈరోజు భారతీయుడు 2 రిలీజ్ అయింది. మరి భారతీయుడు 2 ఆకట్టుకుందా లేదా, అటువంటి కథాంశమే తీసుకున్నారా, ఎటువంటి అంశాలు ఇందులో ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు, సో ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, భారతీయుడు 2 మార్నింగ్ చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? సో భారతీయుడితో ఏమైనా కంపేర్ చేసి జనాలు చూస్తున్నారా, మీరు చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? డెఫినెట్గా అండి, అంటే భారతీయుడు 1 అంటే అవినీతికి ఉపేక్షించని ఒక ఫాదర్ని చూసాం. అదేవిధంగా ఆ ఫాదర్ తన కొడుకైనా అవినీతికి పాల్పడితే తను కూడా చంపేసే తండ్రిని చూసాం. అంటే అంటే నిజమైన ఇండియన్ ఎలా ఉండాలంటే మన కళ్ళ ముందు కనపడినప్పుడు అవినీతి కోసం పోరాడాలి, నిజాయితీ ఉండాలి అనేది భారతీయుడిలో చూపించాం. మీరన్నట్టు 28 సంవత్సరాలు అయినా ఆ ఫ్లేవర్ ఇంకా పోలా, ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూశారు. ఇప్పుడు నేటివ్కి తగ్గట్టుగా మీరు అన్నట్టు యూనివర్సిటీలలో ఎదిగిన కమల్ హాసన్ దేశవ్యాప్తంగా ప్రముఖ నటుడు, అదేవిధంగా డైరెక్టర్ గారు కూడా శంకర్ గారు ప్రతి సినిమాలో ఆయన ఏ సినిమా తీసుకున్నా సామాజిక ఇతివృత్తం, ముఖ్యంగా కరప్షన్ మీద, వ్యవస్థల లోపాల గురించి ఎత్తి చూపే వ్యక్తి. అంటే తను లైన్ ఏం మార్చుకోడు, ఎవరిని విమర్శించినా. ఒక కాజ్ ఉండాలి ఆయన సినిమాలో, దానికి ఈ రోజున భారతీయుడు 2 అనేది రావడం అనేది చాలా మంచి పరిణామంగా మనం భావించాలి. నేను ఫస్ట్ నుంచి చూసినప్పుడు ఫస్ట్ చక్కగా ఆయన్ని పిలుస్తూ ఉంటారు, మీరు మాకు కావాలి అని. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే సిద్ధార్థ అండ్ ఆయన బృందం అంతా కలిసి ఆంధ్రప్రదేశ్లో అదే దేశవ్యాప్తంగా కంప్లీట్గా కరప్షన్ పెరిగిపోయింది. ఈ కరప్షన్ పెరగటానికి ఇది ఎరాడికేట్ చేయాలంటే మళ్ళా భారతీయుడు రావాలి అనే మెసేజ్ వీళ్ళు తీసుకెళ్తారు. తీసుకెళ్ళి కంబ్యాక్ భారతీయుడు అని చెప్పినప్పుడు ఆయన ఎక్కడో థాయిలో ఉన్న వ్యక్తి, థాయిలాండ్లో కరాటే శిక్షణ పిల్లలకి ఇస్తా, ఇంకా లైవ్లో ఉన్నాడా అని చాలామంది అనుకునే సమయంలో ఆయన రావటం, వచ్చి రావడంతో ఇంత అవినీతికి పాల్పడే వాళ్ళని ఇచ్చేయటం అని మరి ఎవరు ఊహించిన పరిణామాలు చాలా చాలా జరుగుతాయి. ఆ క్రమంలో చివరికి ఆయన ఇచ్చిన మెసేజ్ ఈ సినిమాలో ఏంటంటే, చాలామంది తెలియక భారతదేశం గురించి పూర్తిగా తెలియాలంటే అండి, జాగ్రఫికల్గా చూసుకుంటే 32,87,263 కిలోమీటర్ విస్తీర్ణం, 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, గొప్ప అంటే ప్రపంచంలోనే జనాభాలో భారతదేశం ఎక్కువ ఉంటుంది. కానీ అదేవిధంగా అవినీతిలో కూడా ఎక్కువ భాగం అవుతుంది. అన్ని రంగాల్లో మనం చూసాం, ప్రతి రంగంలో అంటే విద్యారంగం కావచ్చు, లేకపోతే మైనింగ్ కావచ్చు, లేకపోతే హెల్త్ కావచ్చు, అన్ని సెక్టార్లో అవినీతం అయిపోతే, చివరికి ఉద్యోగాల్లో కూడా అవినీతం అయిపోతే పౌరులు ఎలా బతకాలనేది ఇతివృత్తం దీంట్లో. దీంట్లో ఏం తీసుకున్నాడంటే డిఫరెంట్గా భారతీయ 1కి 2కి డిఫరెంట్ ఏంటంటే, ఏదైతే అవినీతి మీ కుటుంబం నుంచి స్టార్ట్ చేద్దాం, మీ కుటుంబంలో మీ తండ్రి అయినా, మీ తల్లి అయినా, లేకపోతే మీ చెల్లెలైనా, మీ బావైనా, ఎవరు అవినీతి చేసినా మీరు ఎలర్ట్గా ఉండండి అనేది ఒక సంకేతం ఇచ్చాడు. అది ఊహించుకున్న సహజంగా ఏమవుతుంది, మా తండ్రి నిజాయితీ పడు అనుకుంటాం, మా అమ్మ నిజాయితీ పడాలనుకుంటుంది, తర్వాత మా బావ మంచివాడు అనుకుంటాడు, నా గురువు మంచివాడు అనుకుంటారు. ఈ 4 క్యారెక్టర్లు ముడిపడిన సిద్ధార్థ బృందం 4 అనుకోకుండా వాళ్ళ యొక్క పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, అవినీతిలో ఇరుక్కుపోతారు. ఇరుక్కుపోయిన తర్వాత పరిణామాలు భారతీయుడు మీకు మాకు వద్దు, మీరు వెళ్ళిపోండి అనే పరిస్థితి వచ్చింది. కానీ ఏంటంటే ఎక్కడ తనుకల బెనకల కమల్ హాసన్ నటనలో ఆయన అప్పుడు 40 సంవత్సరాల వయసు అప్పుడు నటించాడు, ఇప్పుడు 67 సంవత్సరాల దాకా వచ్చి ఉంటుంది. కానీ ఆయన ఆహ్వాలో కావచ్చు, ఆ మర్మకళ, ఆ చేతులు తిప్పే విద్య కావచ్చు, మందే కదండి ప్రపంచానికి మర్మకళ నేర్పిందే మనం. అటువంటిది ఇతర దేశాలలో తీసుకున్నారు కానీ మనం మర్చిపోతాం మన సంస్కృతిని. దీంట్లో తీసుకున్న ఇతివృత్తంలో నేరస్తుల్ని అంటే నీరవ్ మోడీ లాంటి వజ్రాల వ్యాపారులు కావచ్చు, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ విలాసవంతం జీవితం గడిపే వాళ్ళు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీకు తెలుసు కదా. ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు, చివరికి కమోడు కూడా గోల్డ్తో చేపించుకునే ఇది ఆ సినిమాలో చూస్తే అర్థమవుతుంది. అంటే అవినీతి ఎంత వేలులకు పోయింది, ఈ అవినీతిని ప్రక్షాళన చేయలే ముందు నీ కుటుంబం చేయమన్నారు, తప్పేం కాదు అది. అది అర్థం చేసుకోలేని చాలామంది, అది అర్థం చేసుకోలేని చాలామంది కొద్దిగా నెగిటివ్గా ఈ సినిమాను ప్రచారం చేస్తున్నారు. ఆ సినిమా భారతీయుడు 1 బాగుంది, 2 అంత విషయం లేదు. భారతీయుడు 1 ఎవరున్నారు, సుకన్య ఉంది, తర్వాత హీరోయిన్ ఉంటారు, కమల్ హాసన్ ఇద్దరు ఉంటారు, అది వేరు ఆ సినిమా. 2 వేరు, అప్పటికిప్పుడు 28 సంవత్సరాలు మారింది.
పరిస్థితులు మారి దేశం మారింది, అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి మోటన అవినీతి కూడా పెరిగిపోతుంది. కాబట్టి అవినీతి కోకటి వేలతో పెకలించాలంటే ముందు నీ కుటుంబాన్ని స్టార్ట్ చేయనేది ఒక మంచి మెసేజ్ని అర్థం చేసుకుంటే ఈ సినిమా వండర్ఫుల్ సినిమా. ఓకే రైట్. సో బట్ అంటే సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత శంకర్ నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేసామో అది మూవీలో చూడలేకపోయాం. సో ఆయన తీసుకున్న సబ్జెక్టు కూడా ఆ ప్రెజెంటేషన్ అనేది చెప్పిన కథనే ఆయన మళ్ళీ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఆకట్టుకునే సన్నివేశాలు అంతగా మాకు అనిపించలేదు అని ఎక్కువ నెగిటివ్ టాక్ రావడానికి, అంటే మీరేమన్నా మైనస్లు ఏమన్నా గమనించారు? నాకు ఇక్కడ మైనస్ ఏం కనపడలేదు. అంటే అంటే అప్పుడు మనిషికి మేకప్ భారతీయుడికి ఇప్పటికి కొద్దిగా మేకప్ విషయంలో కొద్దిగా చిన్న లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది ఉండొచ్చు, కానీ ఆహ్వావాల్లో నటన విషయంలో కమల్ హాసన్కి తిరుగులేదు. అదేవిధంగా పాత్రలు, పాత్రధార, హీరోయిన్, హీరోయిన్ అనేది ఇక్కడ దీంట్లో లేదు. క్యారెక్టర్ అంతా భారతీయుడు చుట్టే తిరుగుతుంది. భారతీయుడు ఎట్లా ఉన్నాడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎలా అయితే థాయిలాండ్లో అదృశ్యమయ్యాడో హెలికాప్టర్ విమాన ప్రమాదంలో, అదే అయితే ఉత్తంగా తీసుకుంటా ఆ వ్యక్తి అక్కడి నుంచి చూపించారు. ఇక్కడ అక్కడి నుంచి చూపించి ఇక్కడ ఇండియాలో ఎంటర్ అయిన తర్వాత అదే నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సెల్యూట్ చేస్తా తన ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ తన మన అనేది అక్కడ చివరికి అతన్ని వద్దు అనుకునే వాళ్ళు కూడా ఆయన మీద రాళ్ళేసే సమయం సందర్భంలో కూడా ఎక్కడ తన పాలసీ మార్చుకోలే, వ్యవస్థని మీద పోరాడటానికి వచ్చాడు, కాదనుకుంటే వెళ్ళిపోతారు అంతే కదా. కానీ సమస్యల్లో వ్యవస్థల్లో కూడుకున్న అవినీతిని వెలికి తీయాలంటే కొద్ది కటువుగానే ఉండాలి కదా. కాబట్టి ఒక చిన్న చిన్న పాయింట్స్ కొద్దిగా నెగిటివ్గా పెద్దది చూపించి దీంట్లో ఏదో నాలుగు పాటలు ఉన్నాయి అనుకుంటారు చాలామంది అభిమానులు. ఏమనుకుంటారు సినీ వీక్షలు నాలుగు పాటలు ఉండాలి, హీరోయిన్లో కెమిస్ట్రీ ఉండాలి, లేకపోతే ఫైట్స్ ఉండాలని కోరుకుంటారు. ఫైట్స్ సఫిషియెంట్గా ఉండే దీంట్లో. ఆయన ఆ వయసులో కూడా ఆ ఫైట్స్, ఆయన బాడీ సిక్స్ ప్యాక్ లాగా చూపించిన తీరు, ఆ ఫైట్స్ కూడా మర్మకల ఆ టెక్నాలజీ డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయే విధంగా ఫైట్స్లో కమల్ హాసన్ గారు. అందులో చివరి చేంజింగ్ విషయంలో మాత్రం ఆయన మాత్రం వండర్ఫుల్గా నటించండి. ఆ వయసులో అంత చేంజింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు, అది విమర్శకులు కూడా మనల్ని పొందింది. కాబట్టి కొంతమంది ఏమంటే శంకర్ సినిమాకి సహజత్వానికి విరుద్ధంగా ఉంది అనేవాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు నేను చూశాను. అక్కడ నేను చూసే క్రమంలో ఉంటారు విమర్శనవాదులు, ప్రతి దాంట్లో ఉంటారు. కానీ నేనేమంటానంటే ఒక గీత గీసుకుంటాడు శంకర్ గారు, ఏ సినిమా ఒకే ఒక్కటి తీసినా లేకపోతే ఇంకోటి తీసినా ఏ సినిమా తీసినా సోషల్ ఇది అనేది ఉంటుంది కదా సామాజిక. రేపు గేమ్ చేంజర్లో కూడా ఒక సమాజంలో ఇతవత్తుగా రామ్ చరణ్తో ఉంటుంది. కాబట్టి ఈయన 28 సంవత్సరాల తర్వాత తీసిన సినిమా కూడా ఇదే కాన్సెప్ట్తో వెళ్ళాడంటే ఏదో సమాజానికి మెసేజ్ ఇవ్వాలనేగా. తన భావాలేమి ఇతరులను చూసి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకటే నేను చెప్పేది ఏంటంటే కంపారిజన్ ఈజ్ మోస్ట్ వరస్ట్ ఎనిమి ఇన్ ద వరల్డ్. ఇతరులతో మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కంపారిజన్ చేసుకుని మిగతా సినిమాలకు అనుగుణంగా శంకర్ గారు మారలేదని శంకర్ గారిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఒక స్టాండ్ అయితే అంటే రుగ్మతలు అంటారు, భారతదేశంలో జనాభా పెరిగే కొద్ది అవినీతి కూడా పెరుగుతుంది. ప్రతి దాంట్లో అకౌంటబిలిటీ లేకుండా చివరికి ఆధార్ కార్డు కూడా 300 రూపాయలకు లంచం తీసుకునే పరిస్థితి, చివరికి ఒక రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయాలన్నా కానీ ఆమెకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి, అంటే చివరికి సిబిఐ ఆఫీసర్గా ఆ విధులు నిర్వర్తించాల వ్యక్తి కూడా లంచానికి ఇదైపోయి ఒక అమాయకురాలైన ఒక టీచర్ ఆ అమ్మాయికి ఉద్యోగం లేకపోతే వాడ పైనుంచి బిల్డింగ్ పైనుంచి చనిపోయే సన్నివేశాలు కావచ్చు హృదయానికి ఆకట్టుకుంటాయి. అంటే ఇంత ఇంకొకడు సర్టిఫికెట్స్ కూడా ఇచ్చేసేసి ఎరాడికేట్ చేయటం, బ్యాంకర్లు లోన్లు అని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే ఈ జాడ్యాలు పోవాలంటే ముందు మన దేశ గొప్పదనం గురించి తెలుసుకోవాలి సార్. అది పెద్ద ప్రజాస్వామ్యం, అనేక అవకతలు ఉంటాయి. దాన్ని ఎలా ఇదేవాలంటే ప్రతి ఒక్కళ్ళు అకౌంటబిలిటీ. నువ్వు ముందు నీ సమాజాన్ని మార్చుకో, నీ కుటుంబాన్ని మార్చుకో, నీ కుటుంబం కరెక్ట్గా ఉందలేదో ఐడెంటిఫై చేసుకునేది అదే లైన్లో తీసుకున్నాడు. ఎక్కడ డైరెక్ట్గా తనకి విరుద్ధంగా ఎవరి అభిప్రాయాలు కాకుండా ఒక లైన్ తీసుకున్నాడు ఈ దేశం గురించి 100% నాకు చాలా బాగా నచ్చింది. అదేవిధంగా చదువుకున్న వాళ్ళకి, విఘ్నులకి, ఇంటలెక్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఏదైనా కానీ కుటుంబం అంతా ఒక మంచి సినిమా చూసామన్న తృప్తితో వస్తారు ఆ సినిమా చూస్తారు. కానీ సరే మూవీ చూసిన తర్వాత నాకు వచ్చిన మేజర్ డౌట్ ఏంటంటే భారతీయుల్లో ఆయన ఎవరో అడిగితే స్టార్ట్ చేయడు అవినీతిని, ఆయన కరప్షన్ని నిర్మూలించాలనే కాన్సెప్ట్ ఆయన ఎవరు అడిగితే ఆయన స్టార్ట్ చేయడు. ఆయన చుట్టూ జరిగిన ఆ కరప్షన్, వాళ్ళ కూతురికి జరిగిన అన్యాయం, వాళ్ళ కొడుకు చేసిన ఆ కరప్షన్, ఆ బ్రైబ్ తీసుకోవడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన మార్చాలి అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేస్తారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కానీ ఇక్కడ ఇండియాలో అవినీతి అనేది జరుగుతూనే ఉంటుంది. బట్ ఎవరో రమ్మంటేనే ఆయన రావడం ఏంటి, అండ్ ఎవరో వెళ్ళిపోమంటేనే ఆయన వెళ్ళిపోవడానికి ఆయన రెడీ అవ్వడం ఏంటి, నాకు అది అర్థం కాలేదు. అంటే ఇక్కడ ఒకటే మనం చూడాల్సింది, సినిమా ఆయన బాధ్యత కదా, అది ఆయన బాధ్యత కరెక్టే. ఈ వ్యవస్థలో నేను నేను చేయనంత వరకు నా వయసు
నాకు నా ఫ్యామిలీ నాకు సహకరించే వరకు నేను హ్యాపీగా ఉంటా. ఇప్పుడు అక్కడ ఆ రోజున కొడుకుని చంపే సన్నివేశం, ఆ తర్వాత పరిణామాల్లో కూడా సుకన్య చాలా చక్కగా నటించింది. వాళ్ళ వరకు అంతవరకు చూపించారు. పార్ట్ టూ ఏమైతేనే తెలియదు. అప్పుడు పరిస్థితి వేరు. అప్పటికి ఇప్పటికి ఈ సినిమాలో చూపించిన విజయమా లాంటి సన్నివేశాలు కావచ్చు, ఒక బంగారుపు గదిలో ఉన్న వాళ్ళని కానీ చూపించవచ్చు, ఒక అతను డబ్బులు చాలా ఎక్కువైపోయి యూనివర్సిటీలు పెట్టి దోచుకున్న తర్వాత ఆయన ఏమనుకున్నాడు, జీరో డిగ్రీ ఇదిలో పోయి అంగార గ్రహంలోనే గ్లాండ్ కొనుక్కునే సన్నివేశాలు, గాలి జనార్దన్ రెడ్డి, ఇట్లాంటి సన్నివేశాలని ఎప్పుడు జరిగినాయి? 10 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ ఇప్పటికి మేళవింపు చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కరప్షన్ ఏ విధంగా పోయిందనేది ఇక్కడ చూపించాడు. మీరనే పాయింట్ ఏంటంటే, అప్పుడు ఎవరు అడగకుండా వచ్చిన ఈ వ్యక్తి ఎట్లా వెళ్ళాడు, ఎట్లా వచ్చాడు పిలిస్తే అనేది. ఇక్కడ ఆయన పరిస్థితి మనం పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలి. తప్పితే భారతదేశంలో మిగతా వాళ్ళు కూడా ఆయన ఒక్కడే కాదు కదా, భారతీయుడు ఒక్కడే, కమల్ హాసన్ ఒక్కడే ఆ పాత్రలో జీవం పోసుకొని తన కొడుకును కూడా లెక్క చెప్పి కొడుకునే చెప్పేస్తే అవినీతి ఇదైతేనే అతను ఒక్కడే చేయాల్సిన బాధ్యత కాదు కదా. 100 కోట్ల మంది జనాభా ఉన్న భారతీయులు అందరూ కూడా అతను స్ఫూర్తిగా తీసుకొని ఉండొచ్చు కదా, తీసుకొని ఉంటే అలాంటి అవినీతి ఉండదు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ మనం తీసుకోవాలి. అప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ పిలిచారు, ఎందుకు వచ్చారు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అని మనం ఆ విధంగా లాజిక్గా ఆలోచించుకుంటే నెగిటివ్ థాట్స్ వస్తాయి. అంటే పిలిస్తేనే వచ్చాడు, మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలా? ఇక్కడ వెళ్ళిపోవాలా? మీరు గమనించారు లేదు అక్కడ ఏం మనిషి వెళ్ళాల, ఎక్కడ తొనకలో పెరగలా. సింపుల్ లాజిక్ సార్, అతను వద్దనుకున్నా రాలేసినా ఏం చేసినా ఏపించాడు, రాలేసారు. చివరికి ఆయన అవసరమైంది. ఆయన ఏమన్నాడు చివరికి, ఆయన్ని తప్పించే పరిస్థితి చేయాలి కదా, తప్పితే ఆయన అంతటా ఆయన వెళ్ళిపోయాడు, తప్పితే ఆయన ఎవరు అరెస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు కదా. అంటే బట్ ఫైనల్లీ భారతీయుడు, అంటే పార్ట్ వన్లో భారతీయుడు అవినీతిని నిర్మూలిస్తే ప్రజలకి మంచి జరుగుతుంది అనేది అప్పుడు చూపించారు. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది పాయింట్ వచ్చేసరికి భారతీయుడు లాంటి పర్సన్ మాకు అవసరం లేదు, ఇప్పుడు మాకు మంచి చేయాల్సిన అవసరం లేదు, అవినీతిని నిర్మూలించాల్సిన అవసరం కూడా లేదు మాకు అన్నట్టు ఆయన మీదే రివర్స్ అయ్యేలాగా. ఇప్పుడు 3 కూడా ఉంది, మీరు అంత తొందర ఏం పడాలని అవసరం లేదు. ఇప్పుడు పార్ట్ 3 కూడా కొంత షూటింగ్ అయిందన్న 3 కూడా ఉంది. ఇక్కడ ఈ పరిస్థితి ఏంటంటే, భారతదేశంలో అలా వేలూరుకుపోయిందని సార్. అది ఫ్యామిలీలో ఇప్పుడు తండ్రి తప్పు చేశాడు, సిద్ధార్థ తెలుసు, తల్లి ఒప్పుకోట్లా, బిడ్డ నీకోసమే చేశాను అంటుంది, నా కోసం ఇది కాదుగా అని అంటాడు. చివరికి తల్లి చనిపోయింది, చనిపోయిన తర్వాత నీ వల్లే నువ్వు వచ్చావు కాబట్టి ఇట్లా జరిగిందని చెప్పి చివరికి కమల్ హాసన్ మీదే, అదే భారతీయ 2 మీదే వీళ్ళు అంత రివర్స్ అయిపోతారు. వీళ్ళు రివర్స్ అవడం కూడా మిగతా అందరు కూడా ఏంటంటే, వీళ్ళు ఎవరైతే కరప్టెడ్ ఫెలోస్, ఎవరైతే ఈ యొక్క దోచుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ రెచ్చగొట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇతన్ని ఆ ఉద్యమంలాగా చేసి మీరు వెళ్ళిపోండి అని అన్నారు. తప్పితే ఇక్కడ వాస్తవంగా తెలుసుకుంటే, సమాజంలో ఒక పౌరుడిగా ఆలోచిస్తే ఈ యొక్క అవినీతిని మన ఇంటి నుంచే తుడిచేయాలి అనేది దీంట్లో మీనింగ్ అనేది చూడాలి. అది అది చూస్తే కనుక డెఫినెట్గా కరప్షన్ ఫ్రీ ఇండియా అవుతుంది కదా. ఆ లైన్ తీసుకుంటే కనుక, ఆ విధానంతో చూస్తే ఈ సినిమా అద్భుతం. ఆ విధానంతో చూసుకోకుండా అప్పుడు అట్టున్నాడుగా ఇప్పుడు ఎట్లున్నాడుగా, దీంట్లో అప్పుడున్నట్టు హీరోయిన్ లేదు, 4 పాటలు లేవు అనుకుంటే వాళ్ళకి నచ్చదు. ఓవరాల్గా ఏంటంటే, ఇప్పుడున్న నేటికి తగ్గట్టుగా ఈనాటి భారతీయుడు కావాలా వద్దా, వద్దనుకుంటే ఏమవుద్ది, వ్యవస్థలు విచ్ఛిన్నం అయిపోతాయి. ఆయన ఎవరి కోసం కాజు కోసం పనిచేస్తాడు, నేతాజీ సుభాష్ చంద్ర స్ఫూర్తితో పనిచేస్తాడు, వ్యవస్థలో కరప్షన్స్ని ఇది కాదు కదరా బాబు, ఈ డబ్బు ఏం చేసుకుంటావు, ప్రజల డబ్బు కదా, మన దేశం ఉన్నాం కదా, మన దేశ గాంధీ గారిని ఎలా అయితే చూస్తావో నేతాజీ సుభాష్ చంద్ర భావాలు కూడా నేను పాటిస్తాననే పాయింట్ ఆఫ్ ఆయన వెళ్ళాడు. ఓకే, ఆ మీనింగ్ అనేది, ఆ ఇన్నర్ మీనింగ్ అనేది తీసుకుంటే కనుక హ్యాపీగా ఉంటుంది అనమాట. ఓకే రైట్. సో అండి, ఇంక ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా కూడా గేమ్ చేంజర్ గురించి ఆలోచిస్తున్నారు, గేమ్ చేంజర్ గురించి కొంచెం టెన్షన్ పడుతున్నారు భారతీయుడు 2 చూసిన తర్వాత కొంతమంది. సో మరి ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందంటే, ఏముండదు సార్, ఇక్కడ గేమ్ చేంజర్ అనేది ఆయన డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, అది వేరే జోనర్. ఇది కరప్షన్ మీద 1 or 2 అది సీక్వెన్స్ తీశారు, ఇక్కడ గేమ్ చేంజర్ వేరు. ఆ సినిమా అద్భుతంగా ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. శంకర్ మీద, శంకర్ యొక్క నమ్మకాన్ని, ఆయన ఏం ఒమ్ము చేసేవాడు కాదు, ఆయన మీద ఏదో ఇది సినిమా పోయిందనే టాక్ క్రియేట్ చేసి దీని మీద గేమ్ చేంజర్ ప్రభావం ఉంటుందేమో అనే ఆలోచనలు కొంతమంది ఉంటారు. సహజంగా విమర్శనవాదులు ఎప్పుడూ ఉంటారు సార్, ప్రతి వ్యవస్థలోనే ఉంటారు. కాబట్టి దీనికి దానికి వేరు. అది కంప్లీట్ షూట్ అయింది, దాదాపు 6 సంవత్సరాలు మేబీ అయింది, షూట్ అయినట్టునుంది. ఇప్పుడు రిలీజ్ అయింది, మంచిగా ఆడాలని మనం కోరుకోవాలి. సమాజంలో ఏదైతే ఆయన పాయింట్లు ఏమనెత్తాడో అదిని స్పోర్టివ్గా తీసుకోవాలి. కరెక్టే కదా, నిజమే కదా, మన వ్యవస్థలో మనం కూడా ఒక పాత్ర పోషించాలని మనం చెప్పటమే కాదు, సమాజంలో ఇలా జరుగుతుందని చూపిస్తున్నారు సిద్ధార్థ అని టీము చెప్పటమే కాకుండా నీ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలని చెప్పటం తప్పు కాదు కదా. దేశం కోసం తీసిన ఈ సినిమాని
జాతీయ భావజాలంతో చూస్తే అద్భుతం. అదేవిధంగా రేపేదో ఈ సినిమా ఏదో అనుకున్నట్టు ఆశాజనకంగా తీయలేదు. రేపు గేమ్ చేంజర్ ఎలా తీస్తాడో, ఆ సినిమా అయితే రామ్ చరణ్ అయితే గ్లోబల్ స్టార్కి ఎదిగిన తీరు, ఆస్కార్కి ఎదిగిన రామ్ చరణ్ ఫీచర్ ఏంటి అనేది కొంతమంది విమర్శనవాదులు అనుకుంటారు. కానీ రామ్ చరణ్ సెటిల్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేస్తాడు, గేమ్ చేంజర్ అద్భుతంగా ఆడిద్దనే మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.